నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భగవంత్ కేసరి ఇక ఈ యొక్క మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉంటే శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తూ ఉంది ఇక బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్గా నటించబోతూ ఉన్నారు ఇక తమన్ ఈ యొక్క సినిమాకు సంగీతాన్ని అందిస్తూ ఉన్నాడు ఇక తాజాగా ఈ యొక్క చిత్రం బృందం ప్రమోషన్లు మొదలు పెట్టేసింది ఇక ఈ యొక్క క్రమంలోనే సినిమాలోని మొదటి సాంగ్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం గణేష్ అతం అనే పాట ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాల్లో మారుమోగనుంది కాసర్ల శ్యామ్ ఈ యొక్క పాటకు లిరిక్స్ అందించగా కరిమల్లా మనీష్ మనీషా పాడారు ఇక శేఖర్ మాస్టర్ గ్రాండ్ విజువల్తో డ్యాన్స్ కోరియోగ్రఫీ చేశారు ఇక యొక్క పాటకు బాలయ్య శ్రీలీల తమ ఎనర్జీ దెచ్చతేసి అభిమానులకు పూనకాలు వచ్చేలా చేశారు ఇక యొక్క ఫుల్ వీడియో సాంగ్ థియేటర్లో బాక్సులు బద్దడవడం ఖాయమంటూ ఉన్నారు అభిమానులు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్తో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి ఇక షైనీ స్క్రీన్ బ్యానర్ పై సాహు గర్కపాటి హరీష్ పెద్ద యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రం దసరా కానుకగా అక్టోబర్ పంతొమ్మిదిన ప్రేక్షల ముందుకు ఉంది బాలయ్య గత చిత్రాలు అఖండ వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు కలెక్షన్ రాబట్టి బ్లాక్ బస్టర్గా నిలిచాయి ఇక దీంతో ఈ యొక్క మూవీపై కూడా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మరి బాలయ్య హ్యాట్రిక్ ఇట్ ఇస్తాడా లేదా అన్నది తెలియాలంటే అక్టోబర్ పంతొమ్మిది వరకు వెయిట్ చేయాల్సిందే ఇక తాజాగా విడుదలైన గణేష్ అతబ్ సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్తో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ల్యాప్టాప్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెట్ ఇంట్లో తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గణేష్ అతని సాంగ్ను లైవ్లో వీక్షిస్తున్న ఆ ఫోటోలు వీడియోలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి మరి ఒక సాంగ్ను వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులు అటు మెగా అభిమానులు తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు